सर పట్టణంలో దోడ సంఘం ఆధ్వర్యంలో వారి సొంత నిధులతో సొంత దోడ సంఘ నిధులతో 8 ఎకరాల భూమిని మంచిగా అద్దం లెక్క సాగు చేసుకుని ఈ రోజు చెట్టుపెట్టే కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన అధ్యక్షుడు సోదరుడు స్వామి గారికి కార్యక్రమంలో పాల్గొన్న పట్టణ వైస్ చైర్మన్ సీనియర్ నాయకులు అక్క రమక్క గారికి మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేగణ గారికి పిఎస్సీ చైర్మన్ మల్లన్న గారికి మాజీ మార్కెట్ చైర్మన్ చెల్లె ఉదయమ్మ గారికి డైరెక్టర్లు మా మల్లేశం గారికి కౌన్సిలర్ మహేష్ గౌడ్ గారికి ఇతర కౌన్సిలర్లకు కోఆప్షన్ మెంబర్లకు గౌడ సంఘ వివిధ హోదాల్లోని నాయకులకు సభ్యులకు ఇక్కడ మా టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులకు యువ నాయకులకు అధికారులకు పాత్రికేయ మిత్రులకు మా మార్కెట్ కమిటీ డైరెక్టర్కు అందరు కూడా పేరు పేరున చేసారు హృదయపూర్వక నమస్కారాలు. ప్రత్యేకంగా మా గౌడన్నలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక మంచి కార్యక్రమం ఇవాళ ఏర్పాటు చేశారు. ఇంతకుముందు చెప్పినట్టు మీ సొంత డబ్బులతో కొనుక్కున్నప్పుడు సొంత ఖర్చుతో సాగు చేసుకుని ఒక అద్దం లెక్క చేసుకొని లైన్ డోర్ బట్టి గీతలు పెట్టుకొని ఇవాళ చెట్లు తెచ్చుకున్నారు. ఒక 100 గిరికతాళ్ళ చెట్లు. అదేవిధంగా ఈత చెట్లు అయితే మనమే ప్రభుత్వం కదా, ఈత చెట్లు 6000 చెట్లు ప్రభుత్వం ద్వారా తెచ్చుకొని వాళ్ళు పెట్టుకుంటా ఉన్నారు. చాలా సంతోషం. మా మున్సిపల్ కమిషనర్ గారు కూడా వాళ్ళందరికీ గుంతలు మంచిగా చేయించి ఇచ్చారు. మా కమిషనర్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈత తాటి చెట్లు అనేది మొదటి నుంచి కూడా మన భారతదేశం మొత్తం కూడా ఉన్నాయి. తెలంగాణ ప్రాంతంలో అయితే మరీ ఎక్కువ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జనాభాలో 20% హైదరాబాద్. ఒక విషయాన్ని మనం అందరం కూడా గుర్తుంచుకోవాలి, 1,20,00,000 జనాభా 4 కోట్ల హైదరాబాద్. హైదరాబాద్లో కళ్ళు కాంపౌండ్లు ఉంటుండే, మన దగ్గరికి వెళ్ళి లారీలల్లో కళ్ళు పోతుంటే దానికి ఒక ఈత కొమ్మగాడరు. అత్తు పోతుంది అంటే అత్తుందంటే కళ్ళు తీసుకపోతుంది, కళ్ళు తీసుకొస్తుంది. మరి గత ప్రభుత్వాలు ఉమ్మడి రాష్ట్రంలో మన గీత పారిశ్రామిక వృత్తికి దెబ్బ కొట్టే విధంగా వాళ్ళు కళ్ళు కాంపౌండ్లన్నీ బంద్ పెట్టించారు. 400 ఒకటి కాదు రెండు కాదు టైంలో బంద్ పెట్టించారు. మరి అప్పుడు బంద్ పెట్టించిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఉద్యమ కాలంలో చెప్పారు, నేను రాగానే తెరిపిస్తా అని చెప్పి అన్నమాట ప్రకారం ఇచ్చిన దాంట్లో రకరకాల రాజకీయాలు చేసాడు. అంటే బార్లు వాళ్ళు బార్లు ఎత్తేయం లేదట, బెల్ట్ చాపలు పెడతాయం లేదట, ఇప్పుడు అన్ని ముచ్చట్లు చెప్తారు ఊరూరు కాచి కొందరు నాయకులు బెల్ట్ షాపులు అవన్నీ. ఆ సార్లు ఎందరు, వాళ్ళ జీతాలు ఎంత, పిల్లగాళ్ళ భోజనాలకు ఎంత, కరెంటు బిల్ ఎంత, అయమ్మ జీతం ఎంత, అన్నీ లెక్కేసి ఆ విద్యార్థిది మీరు ఒక్కసారి డివైడ్ చేయండి, భాగస్వామ్యం చేయండి. ఒక్కొక్క విద్యార్థి మీద 50 నుంచి 60 వేల రూపాయలు సంవత్సరం కడుతుంది. అంటే నెలకు 4,000 5,000 తక్కువ ఒక్క రూపాయి కూడా తక్కువ వస్తుంది. అంటే నెలకు 4,000 మనం చదువుకునే పిల్లగాళ్ళకు ఆడు ఒకటో తరగతికి వెళ్ళి పెడుతున్నది మన ప్రభుత్వం. ఇంటర్మీడియట్లో పోతే నువ్వు ఏ ప్రైవేట్ కాలేజ్ కన్నా ఫ్రీయేనే, డిగ్రీకి పోతే 16,000 రూపాయలు ఇస్తుంది. మనకు కూడా తెలవాలి ఇవన్నీ. ఎందుకంటే కొంతమంది అందరూ ఒక డబల్ బెడ్రూమ్ గురించే మాట్లాడుతున్నారు తప్ప ఈ 9 మాట్లాడేది పిల్లాడు ఏం చదువుతున్నా 10 ఏడు చదివేటు సర్కార్ పర్లేదు. సన్నబియ్యం చదువుతుంటే నవ్వుతుంది, సన్నబియ్యమే కాదు ఆ పిల్లవాడు చదివే బల్లే పిల్లలు ఎందరు, సార్లు ఎందరు, సార్ల జీతాలు ఎంత, అది లెక్కది ఉదయక్క రామక్క మీకే తెలుస్తుంది. ఆ పిల్లల మీద మన సర్కార్ ఎంత ఖర్చు పెడుతుంది. కాబట్టి ప్రభుత్వం చేతలేదు మాట్లాడడం కాదు, ఇవాళ ఒక్కొక్క పిల్లగాని మీద నెలకు 5,000 రూపాయలు సర్కార్ బల్లకైనా మనకు వస్తుంది.
కాబట్టి ఈ రకంగా మన ప్రభుత్వం ఇంత గొప్పగా పనిచేస్తున్నది ఈ విషయాన్ని మనందరం కూడా గుర్తుంచుకోవాలి మరి ఇలా సాటి ఇటువంటి సకాయిక పెట్టి నన్ను కూడా కొన్ని అడిగిన నాకున్న నిధులలో కొంతవరకు తప్పకుండా నేను చేస్తానని చెప్పి ఇక్కడ హామీ ఇస్తున్నాను మరొకసారి మీ అందరి శుభాకాంక్షలు ధన్యవాదాలు మా అంతరం ఈత చెట్ల పోటీ ఉండాలి నువ్వు